రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో తుఫాన్ వాహనం బోల్తా. మతి స్థిమితం లేని 80 సంవత్సరాల వృద్ధురాలిని ఆదుకున్న అమ్మ పరివార్ ఆశ్రమం. మేరజ్ అఫ్జల్ బెగ్ అలియాస్ మేరజ్ కి శ్రద్ధాంజలి పాటించిన ఎమ్మెల్యే పుట్ట మధుకర్. గుంజపడుగులో రోడ్డు ప్రమాదం, మరణించిన రౌద్ రంగయ్య. మంతిని నుండి పెద్దపల్లికి వెళ్లే రహదారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన తుఫాన్ వాహనం అదుపు తప్పి రామగిరి మండలం కల్వచెర్ల గ్రామం హనుమాన్ గుడి దగ్గర బోల్తా పడింది. ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా మిగతా వారంతా సురక్షితంగా ఉన్నారు. మతి స్థిమితం లేని 80 సంవత్సరాలు వయసు గల మణిపు మనమ్మ అనే వృద్ధురాలు కమాన్పూర్ ఏరియాలో తిరుగుతుండగా అక్కడి ఎస్ఐ మధుసూదన్ చేరదీసి గోదావరికని అమ్మ పరివార్ ఆశ్రమంలో చేర్చారు. ఆశ్రమ నిర్వాహకులు ఆమె కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న వృద్ధురాలి కొడుకు అయిన మంద నాగరాజు ఆశ్రమానికి వచ్చి ఆశ్రమ ఫౌండేషన్ అధ్యక్షుడు పెంట రాజేష్ కి కృతజ్ఞతలు తెలిపి తన తల్లిని తీసుకుని వెళ్లాడు. మనమ్మ వీళ్ళ కొడుకు యాదగిరి పెద్దపల్లి నివాసులు. ప్రస్తుతం ఈ అమ్మ 20 తారీఖు రోజున మరి తప్పిపోయి కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారి పోలీసులకు కనిపించడం మూలాన కమాన్పూర్ ఎస్ఐ గారు మధుసూదన్ రావు గారు మరి 20 తారీఖు రోజున అమ్మ పరివార ఆశ్రమానికి ఈ యొక్క అమ్మను అప్పగించడం జరిగింది. మరి గత 2-3 రోజులుగా ఈ అమ్మకు సంబంధించిన ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం వల్ల తెలుసుకున్న వాళ్ళ కుమారుడు యాదగిరి ఈరోజు వచ్చి ఈ అమ్మను తీసుకోపోవడానికి మరి ఈ కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం, ఎందుకంటే ఈ యొక్క అమ్మ పదివారు ఈ అమ్మకు 2 రోజులు మరి ఏదైతే సహకారం ఇచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళ కొడుకు యాదగిరికి ఇక ముందు తల్లిని కొంచెం జాగ్రత్తగా గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 26న మరణించిన వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్ మేరజ్ కి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మేరజ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ అనుసారంగా వచ్చే అన్ని సదుపాయాలను అందేలా కృషి చేస్తామని చెప్పారు. మేరజ్ బేగ్ గారు 2000 సంవత్సరం నుంచి మరణించే వరకు కూడా సెక్యూరిటీ గార్డ్గా మంతని మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం ఆర్థికంగా ఈ మార్కెట్ కమిటీ ఎదగడానికి కోసం మార్కెట్ సెక్యూరిటీ సిబ్బందికి ఆదర్శంగా నిలిచి వారు పరమపదించడం మంతని ప్రాంతవాసులందరినీ కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు క్రమశిక్షణ గల ఉద్యోగస్తునిగా ఎంతోమంది రైతుల మన్ననలు పొంది రైతుల మన్ననలు పొందుతుంటూ ఎక్కడైతే మనం జీతం తీసుకుంటున్నామో ఆ సంస్థ బాగోగుల కోసం కూడా ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తిగా వారు ముద్ర వేసుకోవడం చాలా సంతోషం. వాళ్ళ సెక్యూరిటీ గార్డులకి ఆదర్శంగా ఉన్నట్టుగా ఇక్కడ రైతులు సహచర ఉద్యోగులు కూడా అనుకుంటా ఉన్నారు. మరి వారి మరణం ఈ ప్రాంతానికి తీరని లోటుగా ఉందని తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్నిటినీ తీసుకొచ్చి ఇవ్వడానికి కోసం ప్రభుత్వంలో ఉన్న మేము 100కు 100 వారికి సహకారం అందిస్తామని వారి కుటుంబానికి అండగా ఉంటామని సెక్యూరిటీ గార్డులు వారి మనోధైర్యం కోల్పోకుండా వారికి ఆత్మస్థైర్యం కోసం మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని అకాల మరణం
ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేమంతా కూడా వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆ కుటుంబం వెంబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని భగవంతుని వేడుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఆకుల కిరణ్ కుమార్, ఎంపీపీ ఏగోలపు కమల, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండా శంకర్, మార్కెట్ కమిటీ ఉద్యోగులు పాల్గొన్నారు. నిన్న రాత్రి ఆసుపత్రి నుండి వస్తున్న రౌతు రంగయ్య దంపతులను ఆటో డ్రైవర్ డీ కొట్టడం జరిగింది. తలకు తీవ్ర గాయాలవ్వడం వలన ఆసుపత్రికి తరలించే మార్గ మధ్యంలో రంగయ్య మరణించడం జరిగింది. పిల్లలకు వైకల్యం లేని ఉజ్వల భవిష్యత్తును అందించే మహోత్తర కార్యక్రమం పోలియో. ఈరోజు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు తెలంగాణలో ముమ్మరో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు దేశ వ్యాప్తంగా పోలియో చుక్కలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి. పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.